ఒక్కరూ ఆ మహాశివుని స్మరించుకుంటే కష్టాలు దరిచేరవని, పరమాత్ముని స్మరణ అనుభవిస్తే ఎంతో మహానందం పొందుతారని గురుస్వామి మాతారం సురేందర్ గౌడ్ అన్నారు. మహాశివరాత్రి పాటల సిడిని ఆవిష్కరించిన మాతారం సురేందర్ గౌడ్ గురుస్వామి సంగారెడ్డి జిల్లా జిన్నార మండలం మాతారం శివ సన్నిధానంలో శివరాత్రిని పురస్కరించుకొని మండల కేంద్రానికి చెందిన గాయకుడు వట్ల నాగేశ్వరి పాడిన పాటల సిడిని మాతారం గురుస్వామి సురేందర్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరిని దైవ చింతనలో ఉంచే విధంగా పాటలు ఉన్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంత చక్కటి పాటలను రచించి పాడేందుకు గాయకుడు వడ్ల నాగేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు ఉండాలని ఆయన కోరుతూ పాట మంచి విజయాన్ని సాధించాలని కోరారు. అనంతరం గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాధారం గ్రామంలో శివస్వాముల సన్నిధిలో శివరాత్రి సందర్భంగా 2022 మహాశివరాత్రి పురస్కరించుకొని ఈరోజు పరమశివుని పైన సాంగ్ చేయడం జరిగింది. ఆ సాంగు మన మండలానికి చెందిన ముఖ్య గాయకుడు అన్న వడ్ల నాగేశన్న గారితో చేపించడం జరిగింది. ఈ యొక్క సాంగ్ను చాలా అద్భుతంగా చేయడం జరిగింది అన్న. మరి ఇంకా చాలా సాంగ్స్ చేయాలి ఇదే విధంగా. మరి ఈ యొక్క సాంగు అందరూ శివస్వాములకే కాకుండా మనం తెలంగాణ కాకుండా యావత్ భారతదేశం మొత్తం కూడా వ్యాపించే విధంగా చాలా యువత కూడా ఈ యొక్క సాంగ్ విధంగా సాంగ్తో చాలా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా అన్న చాలా సంతోషంగా చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ఈ సందర్భంగా అన్నకి ప్రత్యేక థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సాంగ్ను ఈరోజు రిలీజ్ చేయడం మాకెన్నో జన్మల పుణ్యంగా భావిస్తూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని ఎంచుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.